నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక కేసీఆర్ పర్యటన పూర్తిగా రాజకీయ కోణంలో చూడాల్సి ఉంటుంది. ఆయన జనగాం, నల్గొండ, ఇటు సూర్యాపేట, మూడు జిల్లాలు. ఈ మూడు జిల్లాలు కూడా పూర్తిగా రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పరిధిలోనే ఆయన ఈ పర్యటనను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలోనే. ఆయన రైతులను, పంట పొలాలను పరిశీలనకు వస్తున్నప్పటికీ ఇది పూర్తిగా లోక్సభ ఎన్నికల సందర్భంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పూర్తిగా రాజకీయ కోణంలోనే చూడాల్సినటువంటి విషయంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడూ ప్రజల వద్దకు వెళ్ళాలన్నా నల్గొండ జిల్లానే కేంద్రంగా ఎంచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. అది రైతుల సెంటిమెంట్ను ఎక్కువగా ఆయన తీసుకుంటూ వస్తూ ఉన్నారు. రైతుల పట్ల కొంత సానుకూలంగా కేసీఆర్ ఉన్నారంటూ, కేసీఆర్ పట్ల సానుకూలత ఉంది అనే భావనతో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఇక రైతులనైనా మచ్చలు తీసుకోవడానికి వ్యూహాత్మకంగా రాజకీయ పర్యటననే కొనసాగిస్తూ ఉన్నారు అనేది రాజకీయ వర్గాల్లో ఒకంత ఆసక్తికరమైనటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. వాస్తవానికి రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పట్టును సడలించుకుంది. ఎక్కడ కూడా ఒక స్థానం మీద అది అత్తసరు మాదిరిగానే సూర్యాపేటలో గెలిచినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జిల్లా మొత్తం కూడా, ఈయన పర్యటిస్తున్నటువంటి ప్రాంతాల మొత్తం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పూర్తి పట్టును సాధించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భాల్లోనే ఆయన ఈ పర్యటన రైతులను కలవాలనే అంశంతో ముందుకు వస్తూ ఉన్నారు. వాస్తవంగా అనేక ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పుడు కేసీఆర్ పర్యటిస్తున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి కరువుతో, తీవ్రమైనటువంటి నీటి ఎద్దడితో విలవిల్లాడుతూ ఉన్నారు రైతాంగం అంతా కూడా. వాటిని ఇప్పటివరకు కనీసము చూడనటువంటి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పెద్దగా పట్టించుకుండా పాపాన పోలేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం యొక్క రైతాంగానికి సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు కూడా ఆయన పెదవిప్పి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. అనేక పెండింగ్ ప్రాజెక్టులను ఆయన నిలిపివేశారు. ఇక ఇప్పుడు రాజకీయ కోణంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకతగా ఏ కోణంలో కనిపించట్లేదు. ఇక ప్రధానంగా రైతు బంధు అంశము, రైతులకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి వివరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ప్రజల్లో ఒక కదలికను తీసుకురావడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ పర్యటన చేస్తున్నారనేది రాజకీయ కరగా ఆసక్తికరమైనటువంటి పరిస్థితి అయితే మారింది. దీనికి కాంగ్రెస్ ఒక ఉలిక్కిపాటుకు అయితే గురవుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి, నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో అయితే ఇక్కడ కృష్ణా జలాలు పూర్తిగా అవకాశం ఉన్నప్పటికీ, నీటిని రక్షించుకునే అవకాశం ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ రైతులకు నీటిని మాత్రం అందించలేదు. ప్లస్ రైతుల పక్షాన కనీసం మాట్లాడినటువంటి దాఖలు కూడా లేకపోవడము, ఇవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్కు వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి కొంత కాంగ్రెస్ కూడా తీవ్రంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇందుకే కేసీఆర్ ఈ పర్యటనను ఎంచుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ విలవిల్లాడుతుంది నల్గొండ జిల్లాలో. ఎక్కడ కూడా దాని అనేక ప్రాంతాలు, ఒక మిర్యాల కూడా నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే క్యాడర్ అంతా చెల్లు చెదరమైపోయింది. ఎక్కడి వారు అక్కడే కాంగ్రెస్కు బలమైనటువంటి నేతలుగా ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇక బీఆర్ఎస్కు లుకలుకలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అభ్యర్థులు కూడా బలహీనులనే పెట్టారు. కేసీఆర్ బలహీనమైనటువంటి, ప్రజలతో ఎటువంటి సంబంధాలు లేనిటువంటి కృష్ణారెడ్డిని నల్గొండ పార్లమెంటుకు, కేమ మల్లేష్ యాదవ్ను భువనగిరి పార్లమెంటులో బరిలోకి నిలిపారు. వారు ఎక్కడ కూడా ప్రజలతోటి కానీ ఇటు ఎవరితో సంబంధం లేనటువంటి వ్యక్తులే అయి ఉండడం ఇప్పుడు బీఆర్ఎస్కు తీవ్రమైనటువంటి కరువు కంటే అధ్వానమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది ఉంది. దాన్ని చక్కబెట్టడం కోసం కేసీఆర్ ఈ అడుగులు, ఈ ఎత్తుగడలు వేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది అనేది రాజకీయ కోణం కూడా, రాజకీయ పరిశీలన కూడా జరుగుతూ ఉంది. ప్రజలతో కనీసం సంబంధాలు లేనటువంటి వ్యక్తుల్ని బరిలోకి దింపి ఇప్పుడు రైతులకు యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాన్ని
తాను రక్షిస్తానంటూ తను భరోసాను కల్పిస్తానంటూ కేసీఆర్ వస్తున్నటువంటి తీరును అనేక మంది మేధావులు, అనేక మంది విద్యావంతులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది, దాపరిస్తూ ఉంది. ఎందుకంటే ఇద్దరు వారెవరు అంటే నేను ఎవరును ఎవరిని నిలబెట్టినా వారిని మీరు గెలిపించాలి అంటూ హుకుం మరోసారి జారీ చేస్తున్నట్టు కనిపిస్తుంది అనేది రాజకీయ కోణంలో స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కానీ అదేవిధంగా రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నల్గొండ పార్లమెంటులో ఇక సాధ్యం బీఆర్ఎస్కు సాధ్యం కాదనేది అందరికీ జగమెరిగినటువంటి సత్యం. ఇటువంటి పరిస్థితుల్లో అనేక సంక్షోభంలో పద్మవ్యూహంలో చిక్కుకున్నటువంటి బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఈ ఎత్తుగడతో ముందుకు వస్తూ ఉన్నారు. వ్యూహాత్మకంగానే రాజకీయ కోణంలోనే రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కేడర్ల కొంత కదలికను తీసుకురావాలి, ప్రజల్లోకి మళ్ళీ కేసీఆర్ వస్తున్నారు అనేది భావనను కల్పించడం కోసమే ఈయన పర్యటన కొనసాగుతుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ పర్యటిస్తున్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు తీవ్రమైనటువంటి నీటి ఎద్దటిని ఎదుర్కొంటూ ఉన్నారు. కరువు కొరల్లోకి కూరుకుపోను పోయేమన్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో చోటు చేసుకోలేదు. జనగాంలో కానీ, సూర్యాపేటలో కానీ, ఇటు మిర్యాలగూడ ప్రాంతంలో కానీ, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కానీ ఇంత కరువు పరిస్థితులను చూసినటువంటి పరిస్థితి అయితే లేదు. అటువంటి పరిస్థితులలో రైతులకు భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కూడా భరోసాను కల్పించలేదు. ఇటు దానిని లబ్ధి చేసుకోవడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా వస్తున్నటువంటి రాజకీయ వ్యూహము ఏదైతే ఉందో రైతులకు లబ్ధి జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ పర్యటన వల్ల రాజకీయ లబ్ధి కంటే రైతులకు న్యాయం జరిగేందుకు భరోసాను కల్పించి వారికి వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి అవసరము, ఆ బాధ్యత కేసీఆర్పై తప్పకుండా ఉంది అని చెప్పొచ్చు. ఈ పర్యటన రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలి. వేలాది లక్షలాది ఎకరాల్లో పంట నిట్టనిలున ఎండిపోయింది. కనీసం గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితి రైతాంగానికి ఉంది. ఒకవైపు బియ్యం రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఒకవైపు ధాన్యం రైతులు పండించినటువంటి ధాన్యానికేమో గిట్టుబాటు ధర రానిటువంటి పరిస్థితి ప్రాంతంలో ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రైతులకు భరోసాను నిజంగా కల్పించి రైతుల పక్షాన నిలబడి కొట్లాడి మరో అసెంబ్లీ ఎన్నికల్లోకి సిద్ధమైతే బాగుంటుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. కేసీఆర్ పర్యటనపై ఈ రాజకీయ కోణం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ రాజకీయాలను పక్కకు పెట్టి రైతులకు భరోసాను కల్పించి రైతుల యొక్క పరిస్థితిని అధ్యయనం చేసి వారికి తప్పకుండా నష్టపరిహారం చెల్లించే విధంగా పోరాటం చేస్తారని అందరు కూడా ఆశిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలోకి వెళ్ళాలి. ప్రభుత్వం కూడా వెంటనే నష్టపోయినటువంటి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. పంటలు ఎండిపోయినటువంటి వారికి, అదేవిధంగా పంటలు పండినటువంటి వారికి గిట్టుబాటు ధరను కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అనే చర్చ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. ఆయకట్టులోను, నానాయకట్టు ప్రాంతంలో కూడా భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. ఇప్పుడు చెరువులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. అనేక గొలుసుగట్టు చెరువులు ఉన్నప్పటికీ చెరువులన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి. నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నీటిని తాగునీటి కోసం విడుదల చేసి ఇక్కడ భూగర్భ జలాలను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కరువు నుండి కరువును పారదోయాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. తస్మాత్ కాంగ్రెస్ పార్టీ గాక ఈ పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకోకుంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఈ ప్రభావం తీవ్రంగా పడుతుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది రాజకీయ వర్గాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.